అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కొడూలూరు మండలంలో కోవూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని తహసీల్దార్ కార్యాలయం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆయన పర్యటించి శ్రీకాంత్ గెలుపుకు సహకరించాలని దినేష్ రెడ్డి అభ్యర్థించారు. అనంతరం దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో అబద్ధపు హామీలు మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గెలుపుకు మేధావులు విద్యావంతులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నాలుగేళ్లగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో, పట్టభద్రులకు సంబంధించి అత్యధిక వాగ్దానాలు ఇచ్చి 235,000 ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు. పోలీస్ ఉద్యోగాలు కల్పిస్తానన్నారు, టీచర్ ఉద్యోగాలు కల్పిస్తానన్నారు, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. అలానే నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. అలా ఎన్నో మాయమాటలు చెప్పి ఇవాళ అధికారం చేపట్టి నాలుగేళ్లైనా కూడా ఇటువంటి స్పందన లేకుండా అతి నిర్లక్ష్యానికి గురైంది ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ పట్టభద్రులే. చదువుకొని బీటెక్ కంప్లీట్ చేసుకొని, డిగ్రీ కంప్లీట్ చేసుకొని, ఎంటెక్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు లేక ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. మీరందరూ తెలివైన ఓటర్స్. మీ అందరికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో మీ అందరికీ తెలిసిందే. అరాచకంగా చేస్తూ అనగదొక్కి ఇవాళ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడాలంటే మాట్లాడలేని స్వేచ్ఛని స్వేచ్ఛని హరిస్తూ అంబేద్కర్ గారు రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఇవాళ మన హక్కులన్నీ కూడా హరిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను మీ అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నాను, మన ముందు ఒక అవకాశం ఉంది. పట్టభద్రుల ద్వారా ఎమ్మెల్సీని ఎన్నుకొని మన గళాన్ని రేపు శాసనమండలిలో వినిపించే అవకాశం మనకుంది. మనమందరం తెలివిగా ఆలోచించి రేపు రాబోయే శాసన మండలి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయిన కంచెల శ్రీకాంత్ గారిని మీరందరూ గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించు ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.